డాక్టర్ మాధురి వెటర్నరీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇటీవల కాలంలో చాలామంది కోళ్ళ పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పెరట కోళ్ళకు ఉన్న మార్కెట్ డిమాండ్ దృష్ట్యా చాలామంది ఈ పెరట కోళ్ళ పెంపకం వైపు కూడా ఆకర్షితమవుతున్నారు. అయితే ఈ కోళ్ళలో వచ్చే వ్యాధుల పట్ల కనీసమైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఇలా ఎక్కువగా మరణాలు సంభవించే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది చాలా తేలిగ్గా నివారించగలిగేది కాక్సిడియోసిస్ అనే వ్యాధి. ఈ వ్యాధి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కాక్సిడియోసిస్ అనే వ్యాధి ఐమేరియా అనే ఏకకణ రక్త పరాణజీవుల వల్ల వస్తుంది. ఈ వ్యాధిని రక్త భేది అని, రక్త విరేచన వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. కలుషితమైన వాతావరణ పరిస్థితుల వల్ల వస్తుంది. ముఖ్యంగా కోళ్ళ షెడ్లలో తేమ, అదేవిధంగా చిత్తడి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు కోళ్ళ ఫారాల్లో వేసిన ఈ లిట్టరు మెటీరియల్ తడిచిపోయి ముద్దగా మారినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. వ్యాధి బారిన పడిన కోళ్ళ రెట్టల వల్ల మలినమైన త్రాగునీరు, మేత వల్ల అతి త్వరగా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన కోళ్ళను గమనించినట్లయితే ఈ కోళ్ళు ఒకే దగ్గర గుంపుగా నిలబడిపోతాయి, కునుకుతున్నట్టుగా ఉంటాయి, రెక్కలు వాల్చేస్తాయి, అదేవిధంగా మేత నీరు తినవు, ఈ విరేచనాలు ఎక్కువగా అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రెట్ల మధ్య రక్తపు చారలు కనిపిస్తాయి. తీవ్రమైన దశలో రక్తపు విరేచనాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి నిర్ధారణకు మైక్రోస్కోప్ ద్వారా ఈ ఫీకల్ శాంపిల్ చూసినట్లయితే ఈ ఐమేరియా గుడ్లు మనం గమనించవచ్చు. అదేవిధంగా శవ పరీక్ష అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ చనిపోయిన కోడిని కోసి చూసినట్లయితే ఈ సీక అనే భాగం బాగా ఉబ్బి రక్తంతో నిండి ఉండడం అనేది ఈ వ్యాధిలో ఉన్న ప్రత్యేకత. ఒక్కసారి ఈ సీక అవయవాన్ని గమనించండి. ఆరోగ్యమైన కోడిలో ఈ సీక అనే భాగం ఇలా ఉంటుంది. ఈ కాక్సిడియోసిస్ అనే ఈ వ్యాధితో చనిపోయిన కోడిలో ఈ సీక అనే భాగం ఈ విధంగా ఎర్రగా ఉబ్బుపోయి రక్తంతో నిండి ఉంటుంది. అంతేకాకుండా పెద్ద ప్రేగు, అదేవిధంగా చిన్న ప్రేగుల్లో కూడా రక్తపు చారలు ఉండడం అనేది ఈ వ్యాధిలో గమనించవచ్చు. ఈ వ్యాధి సోకినట్టుగా గమనించిన వెంటనే మందులు అతి త్వరగా వాడితే మంచిది. ఈ వ్యాధికి స్పెసిఫిక్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే యాంప్రోలియం అనే మందు. ఈ యాంప్రోలియం అనే మందు పౌడర్ రూపంలోనూ, అదేవిధంగా సొల్యూషన్లో అంటే టానిక్ రూపంలో కూడా దొరుకుతుంది. ఈ యాంప్రోలియం పౌడర్ని త్రాగు నీటిలో కలిపి ఇవ్వాలి. ఇది ప్రతి లీటర్ నీటిలో 1 గ్రామ్ చొప్పున కలిపి 5 నుంచి 7 రోజుల వరకు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 2 లీటర్లకి 1 గ్రామ్ చొప్పున కలిపి ఇంకో 1 వారం రోజుల వరకు ఇస్తే మంచిది. ఈ టానిక్ రూపంలో దొరుకుతున్న ఈ యాంప్రోలియం సిరప్ని ప్రతి 100 లీటర్లకు 125 ml నుంచి 150 ml వరకు కలిపి 1 వారం రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ డోసుని బాగా తగ్గించి అంటే తక్కువ మోతాదులో అంటే 50 ml మందు చొప్పున కలిపి ఇంకో 1 వారం రోజులు ఇస్తే మంచిది. తర్వాత ఈ మందు ఇచ్చేటప్పుడు తగిన సూచనలు అనేవి పాటించాలి. ఎందుకంటే ఈ మందు ఎక్కువగా వాడినట్లయితే థైమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను కొంత సమాచారాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఆ సమాచారాన్ని కూడా జాగ్రత్తగా చదవండి. ఈ యాంప్రోలియం మందుతో పాటు ఇంకో కొన్ని మందులు కూడా లభ్యమవుతున్నాయి మార్కెట్లో. ఒకసారి వీటిని కూడా గమనించండి. ఈ వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా చూడటం, లిటర్ మెటీరియల్ ఎప్పుడు కూడా పొడిగా ఉండేలాగా చూడాలి, తర్వాత ఈ షెడ్లలో కూడా తేమ శాతం ఎక్కువ పెరిగిపోకుండా చూడాలి, తర్వాత అమోనియా కంటెంట్ కూడా ఎక్కువగా పెరిగిపోకుండా అవసరం అనుకుంటే షెడ్లలో ఫ్యాన్లు కూడా బిగించినట్లయితే ఈ పొడి వాతావరణం అనేది షెడ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నివారణ కొరకు ముందుగానే దానాలో ఈ కాక్సిడియోస్టాట్ మందుల్ని కలిపితే మంచిది. ప్రతి టన్ను దానాలో 500 నుంచి 1 కేజీ వరకు ఈ మందును కలిపి వాడినట్లయితే ఈ వ్యాధి రాకుండా కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యాంప్రోలియం అనే ఈ మందు ఈ గుడ్ల ఉత్పత్తి పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేయర్ పొలంలో ఈ యాంప్రోలియం వాడకపోతే మంచిది. కాబట్టి ఈ కోళ్ళు పెంచే వాళ్ళు ముఖ్యంగా
ఈ వ్యాధుల పట్ల ఈ వ్యాధుల నివారణ అదేవిధంగా వ్యాధి వచ్చినట్లయితే చికిత్స పట్ల తగిన అవగాహన ఏర్పాటు చేసుకుని ఈ కోళ్ళలో ఈ మరణాలు శాతం తగ్గించుకున్నట్లయితే కోళ్ళ పెంపకం అనేది లాభసాటిగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలన్నీ కూలంకుషంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ మాధవి ప్రసాదరావు.